ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనము ఉత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించేనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే. పాత్రుల ముగ సేవింతుము పాత్రుల ముగ సేవింతుము. దైవ కార్యములు జనముల మాజ ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మాజం ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆచార్య కార్యము మనలో జానించి పాడెదము. దేవుని ఆచార్య కార్యము మనలో జానించి పాడెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే. పాత్రుల ముగ సేవింతుము పాత్రుల ముగ సేవింతుము. సంగీత గానములతోను సన్నోదించుచు ప్రభుని. సంగీత గానములతోను సన్నోదించుచు ప్రభుని. సీతారాస్వర మండలములతో మన మార్బాటించెదము. సీతారాస్వర మండలములతో మన మార్బాటించెదము. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే. పాత్రుల ముగ సేవింతుము పాత్రుల ముగ సేవింతుము. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసి. మన భారములన్నీయు తొలగించి ఘన కార్యములను చేసి. దినమిల్లా పాడుచు ఘన పరచెదము సాటించెదమిలలో. దినమిల్లా పాడుచు ఘన పరచెదము చాటించెదమిలలో. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంత వరకు కాచే.
ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి పాత్రుల మొగ సేవింతుము పాత్రుల మొగ సేవింతుము నూతన కార్యములు చేయువడు ప్రభువాచర్యాకరుడు నూతన కార్యములు చేయువడు ప్రభువాచర్యాకరుడు బలమగు కార్యములు చేయువడాయన్ ధైర్యముగా పాడేదం బలమగు కార్యములు చేయువడాయన్ ధైర్యముగా పాడేదం ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి పాత్రుల మొగ సేవింతుము పాత్రుల మొగ సేవింతుము ప్రేమ సౌందర్యముల్ గలవాడు క్షేమము నీచువాడు ప్రేమ సౌందర్యముల్ గలవాడు క్షేమము నీచువాడు మహిమైశ్వర్యములు గలవాడాయ మహిని బొగడెదము మహిమైశ్వర్యములు గలవాడాయన్ మహిని బొగడెదము ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి పాత్రుల మొగ సేవింతుము పాత్రుల మొగ సేవింతుము మనకిన్నో వాగ్దానములేచి మనమనుభవించితిమి మనకిన్నో వాగ్దానములేచి మనమనుభవించితిమి ఘనతా మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్ ఘనత మహిమా ప్రభావము ప్రభునకి హల్లెలూయా ఆమేన్ ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచి పాత్రుల మొగ సేవింతుము పాత్రుల మొగ సేవింతుము రెండవ రాజులు 2వ అధ్యాయం మొదటి నుండి యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకుపోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా అతడు నేను ఎరుగుదును మీరు ఊరకుండుడనేను
ఎరుకోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగగా, అతడు నేను ఎరుగుదును, మీరు ఊరకుండుడనెను. ఇప్పుడు 8వ వచనం అందరం కలిపి చదువుదాం. అంతటి ఎలీయా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయిను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. చాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల పరలోకమందున్న మా తండ్రి, యేసుప్రభు మా రక్షకు నామలో ప్రభా మీకు వందనాలు. ఆత్మతో సత్యముతో ఆరాధించిన నీ ప్రియబిడ్డలందరి కొరకు స్తోత్రాలు. 2 సంవత్సరములు యెహోషమ్మ మందిరమును, నీ ప్రజలను, విశ్వాసులను, పరిశుద్ధులను, దేవుని బిడ్డలను కాపాడుతూ వచ్చావు. ప్రతి విధమైన కీడాపద, అస్వస్థత, బలహీనత నుండి విడిపిస్తూ వచ్చావు. మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. 3వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన నీ ప్రేమ కొరకే స్తోత్రాలు. నీ ఉన్నతమైన కృపలో ప్రతి ఒక్క బిడ్డను కాపాడి భద్రపరిచి వారి వారి అక్కరలు ఆశలు తీర్చి నెమ్మదిచ్చి నడిపిస్తున్నందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభా మరి ఆరాధన వర్తమానం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. మీరు చేసిన కార్యాలను బట్టి స్తుతించి ఆరాధించినాము. ఈ సమయంలో ప్రభా మరి పరిశుద్ధ బల వర్తమానం ద్వారా మాట్లాడు. దైవజనుడు ఎలియాను, ఎలీషాను మా గమనానికి తెచ్చినారు. వారి అనుభవాల ద్వారా మాతో మాట్లాడండి. సమయం దీవెనకరంగా ఉంచండి. ప్రతి ఒక్కరూ వాక్యపు లోతైన అనుభవంలో ఉండాలి. నిన్ను మహిమపరచాలి, ఘనపరచాలి, సహాయపడు. నీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఈ మందిరానికి ఒక మందిర స్థలం దయచేయండి. మందిరం కట్టబడి దంజెత్తివ్వండి. ఈ ప్రాంతంలో ఒక చక్కని మందిరము, యెహోషమ్మ మందిరముగా కట్టబడి అది దేవుని యొక్క ఆత్మకు నిలయముగా ఉండి దైవజనులు, పరిశుద్ధులు అందరూ వచ్చి అక్కడ ఆరాధించుకునే బిడ్డలుగా ఒక స్థలాన్ని ఇమ్మని ప్రార్థిస్తున్నాం. ఈ సొంత సమయంలో కార్యం చేయండి. నీ దాసుని ఆత్మతో అభిషేకించి బిడ్డలతో మాట్లాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడు. ప్రతి ఒక్కరిలో నూతన కార్యం చేయండి. యేసు నామంలో సమస్త మహిమ చెల్లించుకుంటూ స్తుతించి ప్రార్థించి యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మనము ఒక సంఘటన చదివాము. అందులో 2 దైవజనులు ఉన్నారు. ఒక ఆయన దైవజనుడు ఏలియా, ఒక ఆయన దైవజనుడు ఎలీషా. ఒక ఆయనేమో గురువు గారు, 2 ఆయనేమో శిష్యుడు. 2 దైవజనులే, గొప్ప దైవజనులు, చాలా అద్భుతమైన కార్యాలు చేస్తూ వచ్చారు. ఏలియా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా ప్రభువు అని అర్థం. ఏలియా అనే మాటకి యెహోవా నా ప్రభువు. ఎలీషా అనే మాటకు అర్థం ఏంటంటే యెహోవా నా రక్షణ అని అర్థం. యెహోవా నా రక్షణ. ఇప్పుడు ఏలియా, దైవజనుడు ఎలీషా ఇద్దరు కూడి 4 ప్రదేశాలకు వెళ్ళారు. ఒకటి, మొట్టమొదట గిల్గాలులో వెళుతూ ఉన్నారు. వాళ్ళు గిల్గాల్ అనే ప్రదేశంలో వెళుతూ ఉన్నారు. ఆ తర్వాత దైవజనుడు ఎలియా అన్నాడు ఎలీషా గారితో, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడని చెప్పినాడు. అప్పుడు దైవజనుడు ఎలీషా గారు ఏమంటారంటే, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను కూడా నీతో వస్తానన్నాడు. ఇరువురు కలిసి బేతేలుకు వెళ్ళారు. ఆ బేతేలులో శిష్యులు ఉన్నారు. వాళ్ళంతా వచ్చి ఎలీషాతో అంటారు, నీ గురువును పరమకు తీసుకెళ్ళిపోతాడు ఇదనం తెలుసా అంటే, నాకు తెలుసు, మీరు ఊరకుండమని చెప్తూ వచ్చినాడు. తర్వాత దైవజనుడు ఎలియా గారు ఏమన్నారంటే, ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు, దేవుడు నన్ను ఎరుకోకు వెళ్ళమన్నాడు అని చెప్తూ వచ్చినాడు. మళ్ళీ ఎలీషా గారు అన్నారు, నేను నీతో వస్తానని చెప్పి ఇద్దరు కలిసి ఎరుకోకు వెళ్ళారు. ఆ ఎరుకో దగ్గర నుంచి మరలా దైవజనుడు ఎలియా గారు అంటారు, నన్ను దేవుడు యోర్దానికి వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అంటే నేను నీతో పాటు వస్తానంటే, ఇరువురు కలిసి యోర్దానికి వెళ్ళారు. మొట్టమొదట గిల్గాల్ దగ్గర ప్రారంభించారు. గిల్గాల్ తర్వాత ఎక్కడికి వెళ్ళారు? బేతేలుకు వెళ్ళారు. బేతేలు తర్వాత ఎక్కడికి వెళ్ళారు?
ఎరుకోకి వెళ్ళారు. ఎరుకో తర్వాత ఎక్కడికి వెళ్ళారు? ఈ నాలుగు విషయాలే ధ్యానిస్తాం ఇప్పుడు. ఒకటి గిల్గాలు, రెండవది బేతేలు, మూడవది ఎరుకో, నాలుగవది యోర్దాన్. ఈ నాలుగు అనుభవాలు ఏమిటి అసలు ఇవి? ఒకటి మనం గమనించవలసింది ఏమిటంటే, దైవజనుడు ఏలియా స్థానంలో యేసుప్రభు వారు ఉన్నారు. దైవజనుడు ఏలీషా స్థానంలో మనం ఉన్నాం. యెహోవా మా రక్షణ అంటే మనం రక్షణ పొందాం యేసుప్రభు నామంలో, యేసుప్రభు ద్వారా. ఇప్పుడు మనం యేసుప్రభుని వెంబడించాలి. దైవజనుడు ఏలియా స్థానంలో యేసుప్రభు వారు ఉన్నారు. యేసుప్రభు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ మనం వెళ్ళాలి. ఏలియా గారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఏలీషా వెళ్ళాడు. అదే రీతిగా యేసుప్రభు వారు ఎలా ఏ మార్గంలో వెళ్ళాడు అదే మార్గంలో మనం వెళ్ళాలి. ఆయన మాదిరి మనకు. ఆయన ఇక్కడ భూమి మీద మృత్యుంజయుడై మరణాన్ని గెలిచి మహిమ దేహం పొంది పరలోకానికి వెళ్ళిపోయినాడు. మనం కూడా అలాగే పరలోకానికి వెళ్ళాలి ఒక దినం. ఇప్పుడు గమనించినట్టయితే దైవజనుడు ఏలియా, ఏలీషా ఇరువురు కూడి గిల్గాల్కి వచ్చారు. వాళ్ళు ఈ ఏలీషా అనబడిన ఆయన చాలా ధనవంతుడు. 12 అరకళ్ళు ఉన్నాయి, నాగళ్ళు, పొలం దున్నుతూ ఉన్నాడు, 12వ నాగలాయని పట్టుకున్నాడు. దైవజనుడు ఏలియా గారు వెళ్ళి దుప్పడు ఆయన మీద వేసి వెళ్ళిపోయాడు. ఆయన ఆ నాగలు విడిచిపెట్టి పరుగు పరుగుని ఆయన వెంబడించి ఆయన దగ్గరికి వెళ్ళి, దైవజనుడా నీ చెత్తని సెలవు అయితే నేను మా అమ్మ నాన్నకు చెప్పొస్తాను, వందనం చెల్లించి వస్తానని చెప్తే నా వలన నిర్బంధం ఏమి లేదు, నువ్వు పోయిరా అన్నాడు. అప్పుడు ఏలీషా దైవజనుడు ఇంటికి వచ్చి వాళ్ళ పాలివారు, పనివారు, బంధువులు, మిత్రులు అందరిని పిలిచి గొప్ప విందు చేసి, నేను సేవకి వెళ్ళిపోతున్నాను, నీకు ఈ పనులు ఇక్కడ ఉండను నేను, మా అమ్మ నాన్నల దగ్గర ఉండను నేనని చెప్పి వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి అందరికీ వందనం చెప్పి సేవకి వెళ్ళిపోయినాడు. ఆస్తి అంతా విడిచిపెట్టి, అందరిని విడిచిపెట్టి ఏలియాని వెంబడించే వ్యక్తిగా మారాడు. ఇప్పుడు ఇద్దరు ఎక్కడున్నారంటే గిల్గాలులో ఉన్నారు. గిల్గాలు అనేది ఒక ఆశ్రమం. అక్కడ ఒక పాఠశాల నేర్చుకున్నారు ప్రవక్తలు అనేక మంది. అక్కడ ఈ గిల్గాలు అనేది మనకు ఒక అనుభవం. గిల్గాలు అనేది అనుభవం. ఈ గిల్గాలు అనే మాట ఎక్కడుందంటే యెహోషువ గ్రంథం 5:9 వచనంలో ఉంది. యెహోషువ 5:9, ఇజ్రాయేల్ ప్రజలంతా కూడా ఐగుప్తుల నుండి బయటకు వచ్చిన తర్వాత దైవజనుడు మోషే గారి ద్వారా మేఘస్తంభం ఉంది వాళ్ళకి, అగ్నిస్తంభం ఉంది వాళ్ళకి, సముద్రం అడ్డొస్తే సముద్రం పాయలుగా మార్చబడింది. తర్వాత సముద్రం దాటి అవతలకి వెళ్ళిపోయినారు. శత్రువులు కూడా వెళ్ళిన తరుముతూ వస్తుంటే శత్రువులు సముద్రంలో మునిగిపోయినారు. అక్కడ మాకు ఆహారం కావాలి ప్రభు అంటే మన్నా కురిపించినాడు. మాకు నీళ్లు కావాలంటే బండను కొడితే బండల నుంచి నీళ్లు వచ్చినాయి. మాకు మాంసం కావాలంటే పూరేళ్ళు వచ్చినాయి. కౌజు పెట్లు అంటారు కదా అట్లాంటివి అనమాట. వాటిని కాల్చుకుని చక్కగా తింటూ వచ్చారు. ఏ కొరత లేదు వాళ్ళకి. వాళ్ళు ఈ ప్రయాణం అంతగా 40 సంవత్సరాలు తిరిగి 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 యోర్దాను దాటి అవతలకి వెళ్ళారు. యోర్దాను దాటి అవతలకి వెళ్తే అది కానాను, కానాన్లో ప్రవేశించారు. అప్పుడు దేవుడు అన్నాడు యెహోషువతో, యెహోషువ వీళ్ళు అరణ్యంలో పుట్టి పెరిగారు, ఐగుప్తుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు పెద్దోళ్ళు, వీళ్ళంతా అరణ్యంలో పుట్టి పెరిగారు, వీళ్ళకి సున్నతి చేయబడలేదు కాబట్టి అదిగో కొండ దగ్గరికి వెళ్ళి రాతి కత్తుల ద్వారా సున్నతి చేయమని చెప్పినాడు. గోప్యాంగ చర్మం కత్తిరించమన్నాడు. అందుకు ఆ ప్రదేశానికి గిల్గాల్ అని పేరు పెట్టారు. సున్నతి గిరి అని చెప్పి కూడా చెప్పారు. అక్కడ గిల్గాల్ అంటే ఐగుప్తు యొక్క అవమానము దొర్లించబడింది. చదవండి 9వ వచనం. నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండి ఉండకుండా దొర్లించి వేసి ఉన్నాను. గిల్గాలు అని పేరు. గిల్గాలు అంటే అర్థం ఏంటంటే ఐగుప్తు యొక్క అవమానము మన మీద నుండి దొర్లించబడింది. ఐగుప్తులు ఇజ్రాయేల్ బానిసలుగా ఉన్నారు, కఠినమైన పని చేస్తూ వచ్చారు. మనము లోకమని ఐగుప్తులో ఉన్నాం, లోకములో సైతానికి దాసులుగా ఉన్నాం, పాపానికి దాసులుగా ఉన్నాం, లోకానికి దాసులుగా ఉన్నాం, శరీరానికి దాసులుగా ఉన్నాం. ఈ దాసత్వము, ఈ ఐగుప్తు లోక సంబంధమైన ఐగుప్తు యొక్క అవమానము దొర్లించబడుటే గిల్గాల్. అంటే ఒక వ్యక్తి
యేసు వైపు చూచి, కల్వరి సిలువలో రక్తము చిందించిన ప్రభు వైపు చూచి, పాపాలు ఒప్పుకొని, పాపాలు విడిచిపెట్టి, బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడుట అనేది గిల్గాలు అనుభవము. అంటే లోకాన్ని విడిచిపెట్టాలి. ఒక వ్యక్తి బాప్తిస్మం పొందాడంటే లోక సంబంధి కాదు, లోకాన్ని విడిచిపెట్టి సంఘములో చేరాలి. సంఘానికి లోకానికి సంబంధం లేదు. ఎవడు లోకంతో స్నేహం చేయనో వాడు దేవునికి శత్రువు. ఈ లోక స్నేహము దేవునితో వైరం. లోకాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, అపవాదిని విడిచిపెట్టాలి, శరీర కార్యాలు విడిచిపెట్టాలి, దైవ సంబంధులుగా సంఘంలో చేరాలి. ఇది గిల్గాలు అనుభవము. ప్రతి ఒక్కరి అనుభవంలోకి రావాలి. భూమి మీద పుట్టిన మానవులందరూ కూడా, ఎక్కడ పుట్టినా మానవుడిగా నాసిక రంధ్రాల్లో ఊపిరున్న మానవుడు ఈ లోకంలో పాపిగా జీవిస్తున్నాడు. అది అమెరికాలో, రష్యాలో, ఇంగ్లాండ్లో, లేదా పాకిస్తాన్లో, లేదా ఇండియాలో, లేదా శ్రీలంకలో, ఎక్కడ పుట్టినా సరే పుట్టిన ప్రతి ఒక్కడు పాపి. మాటల్లో పాపం ఉంది, కంటి చూపులో పాపం ఉంది, హృదయ తలంపుల్లో పాపం ఉంది, చేతుల క్రియలలో, పాదాల నడతలో అంతా పాపమే. ఈ పాపము పోవడానికి యేసు వైపు చూడాలి, యేసు నామంలో పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ అడగాలి, యేసు ప్రభు రక్తముతో కడగబడాలి, వాక్యమైన ఉదకంతో కడగబడాలి, బాప్తిసం పొందాలి. అప్పుడు సంఘములో చేర్చబడట ద్వారా ఐగుప్తు అవమానం తొలగించబడుతుంది. గిల్గాల్ అనుభవంలోకి వచ్చేస్తాం మనం. యేసుప్రభు వారు కూడా గిల్గాల్ అనుభవంలోకి వచ్చారు. వచ్చారా లేదా? బాప్తిసం పొందారైనా? యేసుప్రభు వారు బాప్తిసం పొందారా లేదా? పరిశుద్ధాత్మ వచ్చినాడు ఆయనలోకి లేదా? గిల్గాల్ అనుభవం అంటే అదే. ప్రతి ఒక్కరూ గిల్గాల్ అనుభవంలోనికి వెళ్ళాలి. గిల్గాల్ అనుభవం లేకుండా దేవునిలో కడుగు ముందుకెళ్ళలేం. మారు మనసు, పాపక్షమాపణ, బాప్తిస్మము ద్వారా గిల్గాల్ అనుభవంలోకి వెళ్తాం. ఇప్పుడు దైవజనుడు ఏలియా, ఏలీషా ఇద్దరు గిల్గాలులో వెళుతూ ఉన్నారు. ఇప్పుడు దైవజనుడు ఏలియా గారు అన్నారు, ఏలీషా నువ్వు ఇక్కడే ఉండు, యెహోవా నన్ను బేతేలుకు వెళ్ళమన్నాడు అని చెప్తూ వచ్చినాడు. ఇప్పుడు రెండవ అనుభవం బేతేలు. ఏలీషా దైవజనుడు అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను కూడా నీతో వస్తానని ఇరువురు బయలుదేరి బేతేలుకు వెళ్ళారు. వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారు, గుర్రాల మీద వెళ్ళారు, గాడిద మీద వెళ్ళారు తెలియదు, కానీ ఆ దినాలు ఎక్కువ నడకతుంటే వెళ్ళేవారు. ఆ గిల్గాల్ నుంచి, ప్రదేశం నుంచి బేతేలుకు వెళ్ళారు. ఇప్పుడు బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని ఇల్లు, దేవుని మందిరం అని అర్థం. బేతేలు అంటే అర్థం ఏంటి చెప్పండి? దేవుని మందిరం. రక్షణ పొంది గిల్గాల్ అనుభవానికి వచ్చిన ప్రతి వ్యక్తి కూడా రెండవ అనుభవమైన బేతేలు అనుభవంలోకి వెళ్ళాలి. ఇప్పుడు బేతేలు అంటే ఇక్కడ దేవుని మందిరము. దేవుని మందిరం అంటే మీకు యెహోవా షమ్మ, యెహోవా ఇక్కడ ఉన్నాడు అని అర్థం. అది ఎక్కడైనా కావచ్చు. ఇప్పుడు సునీత రాజు వాళ్ళ వాళ్ళ గృహంలో ఉన్నాం మనం, పైనకి నడిపించుకుంటున్నాం. రేపు వాళ్ళు ఇల్లు కట్టుకోవాల్సి వస్తే ఇక్కడి నుంచి మార్చి ఇంకో చోట పెట్టడం జరుగుతుంది. లేకపోతే దేవుడు అవకాశం ఇస్తే ఒక స్థలం తీసుకుని ఒక షెడ్ వేసుకోవడం జరుగుతుంది. అప్పుడు అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. ఎక్కడ అందరూ కూడుకుంటారో అక్కడే దేవుని సన్నిధి ఉంటుంది. అదే దేవుని మందిరం. దేవుని మందిరంలో ఏముంటుంది? ఆదివారం ఆరాధన ఉంటుంది, 10:30 ఆరాధన. మనం త్వరగా లేచి మన ఇంట్లో పనులన్నీ ముగించుకొని తలస్నానం చేసుకుని మనకున్న వస్త్రాలు, మంచి వస్త్రాలు కట్టుకుని మనకున్న దాంట్లో కొంచెం కానుక తీసుకుని దేవుని సన్నిధికి రావాలి. మోకరించాలి, హృదయాన్ని కుమ్మరించుకోవాలి, ప్రభువు నాతో మాట్లాడని అడగాలి, ఆరాధన చేయాలి, పరిశుద్ధ బలంలో పాలు పొందాలి. బాప్తిసం పొందిన వాళ్ళు అయితే మన అర్పణ అర్పించుకోవాలి. పరలోక దీవెనలతో గృహానికి సంతోషంగా వెళ్ళాలి. ఇది ఆదివారం. ఇంకెప్పుడు ఏ కూడుకున్నా కూడికి మనం అటెండ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి. కఠినమైన పరిస్థితుల నుండి రాలేకపోతే ఓకే, కానీ రాగలిగుంటే ఖచ్చితంగా రావాలి. బేతేల అనుభవంలో బైబిల్ స్టడీ ఉంటే బైబిల్ స్టడీకి రావాలి, ఉపవాస ప్రార్థన ఉంటే ఉపవాస ప్రార్థనకు రావాలి, సిస్టర్స్ కూడుకుంటే సిస్టర్స్ కూడికి రావాలి, యవనస్తులు కూడుకుంటే యవనస్తులు కూడికి రావాలి, ఆల్ నైట్ ప్రార్థన ఉంటే ఆల్ నైట్ ప్రార్థనకు రావాలి. ఏ కూడుకుంటే ఆ కూడికి రావాలి. ఆ కూడికలో, ఆ వాక్యపు అనుభవంలో మనం ఎదగాలి, బలపరచబడాలి. అంతకంతకు ఎదగాలి. దేవుని ఆశ అది. మన పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తాం. ఎల్కేజీ అయిపోయింది, యూకేజీ అయితే ఫస్ట్ క్లాస్, అలాగ టెన్త్ అయిపోయింది, తర్వాత ఇంటర్మీడియట్, ఇంటర్ అయిపోయింది, తర్వాత ఒకేషనల్ కోర్సులు ఉంటాయి, ఇంజనీరింగు, లేకుంటే మెడిసిన్, డాక్టర్,
లేకపోతే ఇంకోటి 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 రకరకాల కోర్సులు ఉన్నాయి. ఆ కోర్సులో జాయిన్ అవుతారు. ఏది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దానిలో జాయిన్ అవుతారు. బ్యాంకింగ్ ఇంట్రెస్ట్ అందులో జాయిన్ అవుతారు. అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ అందులో జాయిన్ అవుతారు. అట్లా జాయిన్ అయిన తర్వాత అదొక 4 సంవత్సరాలు ఉంటుంది, లేదా 3 సంవత్సరాలు ఉంటుంది. ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా చదవాలంటే చదువు ఉంటుంది, లేదు నేను ఉద్యోగం చేసుకోగలనంటే ఉద్యోగం చేసుకోవచ్చు. ఇంకా చదవాలంటే పీజీ ఉంటుంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్, అది కూడా చదవచ్చు. చదువు అయిపోయింది, చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం కావాలి. ఎక్కడైనా మంచి ఉద్యోగం కోసం అప్లై చేసుకున్నాం, ఉద్యోగం వచ్చింది, ఓ 70,000, 80,000, 100,000, 2 లక్షల జీతం ఉంటుంది మనకి. ఆ జీతం చూసి అప్పుడు మనకి సంతోషం ఉంటుంది, మనల్ని పెంచిన పోషించిన తల్లిదండ్రులకి కూడా సంతోషం ఉంటుంది. అంటే అంచులంచులకి ఎదగాలి పిల్లలు. అలాగే దైవ సన్నిధిలో మనము కూడా ఎదగాలి. బేతేలు అనేది మనకు ఒక పాఠశాల. ఈ బేతేలు అనుభవంలో దేవుని వాక్యములో ఎదగాలి, విశ్వాసములో ఎదగాలి, ప్రభువుని ఘనపరచుడిలో ఎదగాలి. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను అన్నాడు. ప్రభువును మహిమపరచుడిలో ఎదగాలి. ఆయన మనం మహిమపరిచామంటే మహిమలో క్రీస్తు యేసునందు ప్రతి అవసరం అక్కడ తీర్చబడతాయి. మనం ఎప్పుడైతే యేసు ప్రభువును మహిమపరుస్తామో అప్పుడే మన అవసరాలు అక్కలన్నీ తీర్చబడతాయి. అన్నిటిలో ఎదగాలన్నమాట. బేతేలు అనుభవంలో ప్రతి విషయంలో ఎదగాలి దేవునిలో. చాలామంది ఎదగట్లేదు. ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళు రక్షణ పొంది బాప్తిసం పొంది సంవత్సరాలు అయిపోతుంది, బలలో పాలు పొందుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, కానీ ఎదగటం లేదు. ఎదగాలి. ఒక స్టేజ్కి వచ్చేసరికి బాగా ఎదగాలి. వాళ్ళే అనేకులకు చెప్పేవారుగా ఉండాలి, చెప్పించుకునేవారుగా కాదు. దేవుని ఆశ అది. నీవు ఆ రొట్టె తిని పాత్రలోని త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించాలని చెప్పబడింది. చాలామంది చెప్పలేరు, ప్రచురించాలి. ఆ అనుభవంలోనికి ఎదగాలి మనం. దేవునిలో జయ జీవితం ఉంటే ప్రచురించగలుగుతాం. దేవునిలో సైతానును జయించే జీవితం ఉంటే ప్రచురించగలుగుతాం. సైతాన్ని జయించడానికి కూడా బేతేల అనుభవంలో ఎదగాలి. యాకోబు పత్రిక 4:7 యాకోబు 4:7 దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి వాడు పారిపోవాలంటే నువ్వు ఎదిరించాలి. నువ్వు ఎదిరించాలని నీకు శక్తి ఉండాలి కదా. అపవాది నీకంటే శక్తిమంతుడా, నీకంతటి శక్తిహీనుడా? మనుషుల కంటే అపవాది చాలా బలం ఉంది. అపవాది ఎదిరించాలంటే మన బలం సరిపోదు, దైవ బలం కావాలి మనకి. దైవ బలం కావాలంటే దేవుళ్ళు ఎదగాలి. రోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి. వాక్యపు శక్తి, ప్రార్థన శక్తి మనలో పనిచేయాలి. మన అంతరంగ పురుషుడు చాలా బలంగా ఉండాలి. మనం షార్ట్గా పొట్టిగా ఉండొచ్చు, కానీ మన అంతరంగ పురుషుడు ఆ బిల్డింగ్ రూఫ్ దాటిగా అంత ఎత్తు ఉండాలన్నమాట. మనకు కనపడ్డాడు, కానీ అపవాది కనపడతాడు. అప్పుడు అపవాది చూచి దూరంగా ఉంటాడు, మన దగ్గర రాడు. అసలు మనం చూడగానే పరిగెడతాడు. ఆ అనుభవంలోకి ఎదగాలి. ఇది బేతేలు అనుభవము, లేదా బేతేలోనే ఎదుగుతాం మనం. దైవజనుడు భక్త్ సింగ్ గారు ఆయన జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరం. నీతిమంతిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం అని రాయబడింది సామెతలు 10:7 10:6 ఏమందంటే, నీతిమంతుని తల మీదికి ఆశీర్వాదము వచ్చును. 10:7 నీతిమంతిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. నిన్న ఆయన చనిపోయిన రోజు, దైవజనుడు భక్త్ సింగ్ గారు చనిపోయిన రోజు నిన్న. ఆయన కేవలము ప్రార్థన ద్వారా దేవుని సంధిస్తూ వచ్చాడు. ఆయన గంటల తరబడి ప్రార్థన చేసి ప్రభు యొక్క చిత్తం తెలుసుకోవాలి, ప్రభు స్వరం వినాలి, ప్రభుకి ఇష్టమైన బిడ్డగా ఉండాలి, నాలో నీకు అయిష్టమైనది ఏదైనా తీసే ప్రభు అని ప్రార్థన చేసేవాడు ఆయన. చాలా ప్రార్థనలు ఉన్నాయి. భక్త్ సింగ్ గారు చేసినటువంటి ప్రార్థనలు, జరిగిన గొప్ప అనుభవాలు చాలా ఉన్నాయి. ఇవి చెప్పాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట. ఆయన దైవ దర్శనం ద్వారా ప్రారంభించిన సహవాసములో మనం ఉన్నాం. దైవ క్రమమున్న సహవాసం, ప్రార్థన భారం ఉన్న సహవాసం, సువార్త భారం ఉన్న సహవాసం. నేను రక్షించబట్టే కాదు, నాతో పాటు అనేకులు రక్షణ పొందాలి. మన అవసరం ఏది కూడా ఎవరికి చెప్పకూడదు, ఏ అవసరం ఉన్నా సరే.
తెల్లవారుజామున లేగాలి 3 గంటలకి, 3 నుంచి 6 శ్రేష్టమైన సమయం. ఆ సమయంలో దేవునికి మొరపెట్టుకోవాలి. నీకు అనారోగ్యం ఉందా, దేవునికి మొరపెట్టుకోవాలి. హృదయం కుమ్మరించుకోవాలి, వాక్యం ధ్యానించుకోవాలి, ఆరాధించుకోవాలి, దేవుని మొరపెట్టుకోవాలి. దేవుడు దాన్ని తీసేస్తాడు. అప్పు ఉందా, తీసేస్తాడు. కష్టం ఉందా, ఇబ్బంది ఉందా, టెన్షన్ ఉందా, బీపీ తగ్గట్లేదా, షుగర్ తగ్గట్లేదా, ఆ సమయంలో లేచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయి. విశ్వసించాలి హృదయంలో, ప్రార్థించాలి, నా ప్రభు చూసుకుంటాడని పూర్తిగా దేవుని మీద వేసేయాలి. దాన్ని మనం మళ్ళీ టెన్షన్ పెంచుకోకూడదు. ఈ ప్రార్థనా భారము, ఈ విశ్వాసము బేతేలు అనుభవంలోనే పెంచుకోవాలి. బేతేలు అనుభవంలో జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. ఒక పక్కన ప్రభు కొరకు పని చేయాలి, ప్రభు మాదిరిలో వెంబడించాలి. ఆయన దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, నేను క్రీస్తును వెంబడించుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోమంటాడు. ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలు నడుచుకోండి. దైవజనుడు భక్సింగ్ గారు మంచి మాదిరి చూపించలేడు మనకి. ఎలా ప్రార్థన చేయాలి, దేవుని మందిరంలో ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి, ఎలా కానుకలు వేయాలి, ఎలా భోజనం చేయాలి, బయట ఓపెన్ ఎయిర్కి వెళ్తే ఎలా లైన్లో వెళ్ళాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా జై కొట్టాలి, ఎలా సువార్త అందించాలి, అంతా నేర్పిస్తూ వచ్చాడు ఆయన. ఎబ్రోను సహవాసంలో క్రమం ఉంది, దైవాత్మ బలంగా పనిచేస్తూ ఉంది, అపవాది కూడా బలంగా పనిచేస్తూ ఉంది. దైవాత్మ ఎంత బలంగా పనిచేస్తాడో అపవాదం అంత బలంగా పనిచేస్తాడు. అపవాదిని జయించాలి, అపవాదిని వెళ్ళగొట్టాలి, పారద్రోలాలి. ఈ బేతేలు అనుభవంలో ఈ శక్తిని మనం పొందాలి. ఈ బేతేలు అనుభవంలో ఇవన్నీ నేర్చుకోవాలి. మనకు ఒక దైవ సేవకులు ఉంటారు, ఆ దైవ సేవకుల్ని మనము ప్రోత్సహించాలి. ఎవరికైనా కష్టం వస్తే కొంతమంది కలిసి దైవ సేవకులతో కలిసి ప్రార్థన చేయాలి. వాళ్ళ కష్టం పోవాలి. శ్రమ వస్తుంది, సమస్య వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, ఇబ్బంది వస్తుంది. కొంతమంది అందరూ కలిసి ప్రార్థన చేసి వాళ్ళ కష్టాన్ని పోగొట్టాలి, వాళ్ళ శ్రమ పోగొట్టాలి, వాళ్ళకు ఒక ఆదరణగా ఉండాలి. అలాగే సంతోషాలు కూడా వస్తాయి. పెళ్లి జరుగుతుంది, అందరూ కలిసి వాళ్ళు పెళ్లి చేయాలి సంతోషంగా, అందరూ ఏకీభవించాలి. అలాగే ఇంట్లో చాలా కార్యక్రమాలు వస్తాయి, బర్త్డేలు వస్తాయి, లేకపోతే వెడ్డింగ్ యానివర్సరీస్ వస్తాయి, రకరకాల కార్యాలు వస్తాయి. ఈ కార్యాల్లో ఏదైనా మంచి కార్యం జరిగితే అన్న కృతజ్ఞత చెల్లిస్తాం అంటాడు. అందరూ ఏకీభవించి వెళ్ళి అక్కడ భోజనాలు పెట్టనీ పెట్టకపోని, ఒకవేళ స్వీట్ ఏమనండి, చిన్న మిక్చర్ ఏమనండి, అయినప్పటికీ కూడా ఇంటికి వెళ్ళి అందరం కూడా వాడు సంతోషంలో పాలు పొందాలి. దేవుని యొక్క చిత్తము, ఉద్దేశం అది. బేతేలు అనుభవాలు ఇవన్నీ నేర్చుకోవాలి. దేవుని ప్రేమించేది నేర్చుకోవాలి, సహవిశ్వాసులను ప్రేమించేది నేర్చుకోవాలి, లోకంలో ఉన్న పొరుగువారిని ప్రేమించేది నేర్చుకోవాలి, సువార్త ప్రకటించేది నేర్చుకోవాలి. ఇవన్నీ బేతేలు అనుభవము. ఇప్పుడు బేతేలు అనుభవంలోకి వెళ్ళిన తర్వాత దైవజనుడు ఏలియా గారు అంటారు, ఎలీషాను ఇక్కడే ఉండు, దేవుడు నన్ను ఎరుకోకి వెళ్ళమన్నాడు అని చెప్తూ ఉన్నాడు. ఎరుకో అంటే అర్థం ఏంటంటే, అప్పుడు దైవజనుడు ఏలీషా గారు అంటారు, యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను కూడా నీతో పాటు వస్తాను. అంటే ఇరువురు కలిసి ఎక్కడికి వెళ్ళిపోయారు, ఇప్పుడు ఎరుకోకి వెళ్ళిపోయినారు. ఎరుకో అంటే శాపగ్రస్తమైనది. ఎరుకో పట్టణము శాపగ్రస్తమైనది, దాన్ని కూల్చేయమని చెప్పాడు దేవుడు. ఆ గోడలు పడగొట్టడానికి మనుషుల శక్తి చాలలేదు. దైవాత్మ పనిచేసినాడు, దేవుడు పనిచేసినాడు. యెహోషువా అన్నాడు, ఆ గోడ చుట్టూ, ఎరుకో గోడ చుట్టూ ప్రతిరోజు ఒక రౌండ్ తిరిగి రండి, నిశ్శబ్దంగా వెళ్ళాలి, అందరూ రెడీ అయిపోయి పరిశుద్ధ అలంకారాలు ధరించాలి, యాజకులు వాళ్ళ వస్త్రాలు ధరించాలి, బూరలు పట్టుకోవాలి, సైనికులు వారి వస్త్రాలు ధరించాలి, ఖడ్గాలు పట్టుకోవాలి, మిగిలిన వాళ్ళందరూ కూడా సైన్యమంతా కూడా బారులు తీరి ఒక్క రౌండ్ తిరిగి రావాలి. అయిపోయింది, ఆ రోజు రెస్ట్ తీసుకోవాలి. 6 రోజులు అట్లా చేయాలి. 7వ రోజు ఏం చేయాలంటే తెల్లవారుజామునే లేచి 7 సార్లు తిరగాలండి చుట్టూరును. ఒక్కసారి తిరగడం అంటే పర్వాలేదు, 7 సార్లు తిరగడం అంటే ఎంత కష్టమైన పని అయినా సరే వాళ్ళు తిరిగారు. అట్లా నిశ్శబ్దంగా ఉండాలి, 7 సార్లు తిరిగారు. ఆఖరిసారి అంటే 7వ సారి తిరిగేటప్పుడు అప్పుడు పూర్తి అవుతూ ఉండగా కేకలు వేయమన్నాడు, ఆర్భాటం చేయమన్నాడు. యెహోవాకు విజయమని, యెహోషువాకు విజయమని, యెహోవా ఖడ్గమని, యెహోషువా ఖడ్గమని
కేకలు వేసినప్పుడు ఎరుక గోడ కూలిపోయింది. ఎవరు ఒక్క ఏమీ ప్రయోగించలేదు గోడ మీద. దైవశక్తి పనిచేసిందనమాట. దైవ క్రమంలో చెప్పినట్టు చేశారు వాళ్ళు. అప్పుడు వెళ్ళారు, అందరినీ కూడా శాపగ్రస్తమైంది, అంతా కాల్చివేశారు. ఇప్పుడు ఎరుకో అంటే లోకము, లోకము శాపగ్రస్తమైనది, లోకంలో అపవాది అధికారి. ఇప్పుడు లోకంలోకి వెళ్ళాలి. ఎందుకు లోకంలోకి వెళ్ళాలి? లోకం నుండి వేరు చేయబడ్డాం కదా. గిలగాల అనుభవంలో లోకంతో వేరు చేయబడ్డాం, పాపం నుండి వేరు చేయబడ్డాం, లోకస్తులతో, లోకంతో మనకు సంబంధం లేదు. కానీ లోకంలోకి ఎందుకు వెళ్ళాలంటే ఆ లోకాన్ని జయించడానికి. లోకములో అనేకులు పాపముతో, అపరాధముతో భ్రష్టులై వాళ్ళు నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు. అగ్నిలో నుంచి వారిని లాగడానికి లోకంలోకి వెళ్ళాలి. సువార్త ప్రకటించి, ప్రార్థించి అనేకులు రక్షించడానికి లోకంలోకి వెళ్ళాలి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఈ మూడో అనుభవమైన ఎరుకోకి వెళ్ళాలి. యూదాపత్రిక ప్రకటనకు ముందుంటుంది చూడండి. యూదాపత్రిక 20:21 వచనం చూడండి. అగ్నిలోని సందేహపడి వారి మీద కనికరము చూపుడి. 20:22 అగ్నిలో నుంచి లాగినట్టుగా కొందరు రక్షించుడి. అగ్నిలోకి వెళ్ళిపోతున్నారు, వాడు చేయి పట్టుకోవాలన్నమాట. మనం అగ్నిలోకి వెళ్ళిపోవాలని ఆపి, అయ్యా యేసుప్రభు నమ్ముకు పరలోకం వెళ్తావు అని ఒక మాట చెప్పి ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ మాట ఆయన హృదయంలో పనిచేస్తుంది. ఏదో ఒక దినము చీ లోకంలో ఏముంది, నేను దేవుని సన్నిధికి వెళ్తాను, దేవుని మందిరానికి వస్తాడు. ఎక్కడికైతే ఎక్కడికో చోటకి వెళ్తాడు. మేము 20 సంవత్సరాల నుంచి, దాదాపు 22 సంవత్సరాల నుంచి సువార్త ప్రకటిస్తున్నాం. 22 సంవత్సరాల నుంచి చాలా ప్రాంతాలకు వెళ్ళాం. తెలంగాణ ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర, మీ సేవకుడు తెలుసు. అది 7 బయ్యారం ఉన్నప్పుడు వెళ్ళాం అక్కడికి. అలాగే చాలా చోట్లకి వెళ్తూ ఉంటాం మేము. ఆంధ్ర, తెలంగాణ చాలా జిల్లాలు, ఈ రెండే కాదు, కర్ణాటక వెళ్ళాం, మహారాష్ట్ర వెళ్ళాం, అలాగే ఒరిస్సా వెళ్ళాం, అస్సాం వెళ్ళాం, ఇంకా చాలా ప్రదేశాలు తిరుగుతూ వచ్చాం. సువార్త ప్రకటించాలి. వాళ్ళకి తెలియదు యేసుప్రభు గురించి, మనం చెప్పాలి వాళ్ళకి. మాకు ఏ ఆటంకాలు లేవు, చక్కగా సువార్త ప్రకటిస్తూ వచ్చాం. సువార్త ప్రకటించే భారం మా మీద పెట్టాడు దేవుడు. దైవజనుడు భక్సింగ్ గారు ఏర్పరిచినటువంటి యొక్క సహవాస క్రమంలో ఆ భారాన్ని తీసుకున్నాం, వెళుతూ ఉన్నాం, సువార్త ప్రకటిస్తున్నాం. ఎక్కడ ఏం ఆటంకాలు లేవు. అసలు పర్మిషన్ కూడా ఉండదు మాకు. ఎక్కడ ఎక్కడో వెళ్తున్నాము, శ్రీకాకుళమో విశాఖపట్నమో, ఇక్కడ పర్మిషన్ ఏం తీసుకెళ్తాం మేము? అక్కడ కూడా వాళ్ళు కూడా తీసుకోరు. మేము వెళ్తాం, వాళ్ళు తిరిగి వాళ్ళతో కలుసుకుని అక్కడక్కడక్కడ కొన్ని గ్రామాలు తిరిగేస్తాం, సువార్త ప్రకటిస్తాం, ముగించుకుని వచ్చేస్తాం. మాకు పర్మిషన్ కూడా ఎవడ అడగరు. అసలు పర్మిషన్ ఉందా మీకని? దేవుడే పర్మిషన్ ఇచ్చాడు మాకు. సువార్త ప్రకటించడానికి లోకములోనికి వెళ్ళాలి. లోకములో మానవులందరూ నశించిపోతున్నారు, అగ్నికి ఆహుతైపోతున్నారు. వాళ్ళు రక్షించాలి, వాళ్ళని కాపాడాలి. సామెతల గ్రంథము 11:24 సామెతలు 11:24 చూడండి ఏమనుందో. ఏముందమ్మా? అయితే అది కాదు, 24:11 చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షించవా. దేవుడు అంటున్నాడు, నీవు రక్షించవా, నీవు తప్పించు. రక్షణ పొంది, బాప్తిసం పొంది, సంఘములో చేర్చబడి ఈ యొక్క గిలగాల అనుభవంలో నుండి బేతేలు అనుభవంలోకి వచ్చిన నీతో దేవుడు అంటున్నాడు, చావునికై పట్టబడ్డవారు, నాశనమందు పడుటకు జోగుచున్నవారు నువ్వు తప్పించు, నువ్వు రక్షించు. నేను రక్షిస్తానట్లేదు ఆయన. మనం వెళ్ళాలి, మనం సువార్త చెప్పాలి. అందుకే మేము భక్సింగర్ సాక్ష్యాలు కొన్ని తెచ్చాం. మీరు కూడిక అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని తీసుకోండి, ఇంట్లో దాచుకోవద్దు. ఎవరికైనా ఇవ్వండి. అమ్మ చదువుకోండి, ఈ చదవగలిగితే చదువుకోండి, మీరు మందిరానికి రండి, యేసుప్రభు నమ్ముకుంటే పరలోకం వెళ్తారు అని చెప్పండి. ఆ పత్రికలు కూడా కొన్ని తేవాలి, పత్రికలు తేవలేదు కానీ ఆ సాక్ష్యాల పుస్తకాలు తెచ్చాం. అవి మీరు పట్టుకెళ్ళి కొన్ని కొంతమందికి ఇవ్వండి, ఇచ్చి ప్రార్థన చేయండి. ప్రభువా, ఈ 4 పుస్తకాలు పట్టుకెళ్ళి నలుగురికి ఇచ్చాను, నలుగురు రక్షణ పొందాలి. అట్లాగా బేతేలు అనుభవం అంటే, బేతేలు అంటే దేవుని మందిరంలో నేర్చుకోవాలి, ఎదగాలి, బలపరచబడాలి. ఉద్యోగం వచ్చే స్టేజ్ వరకు చదువుకున్నట్టుగా చదివి ఉద్యోగం చేసినట్టుగా ప్రభు కొరకు పని చేయాలి.
ఇప్పుడు ఎరుకు అనుభవంలో ప్రభు కొరకు పని చేయాలి. లోకంలో జీతం ఆయన ఇస్తాడు. లోకంలో ఎక్కడ ఏ పని చేసినా ఆ పనికి ఆ కూలీనో జీతమో ఏదో ఇస్తారు కదా. దేవుడు ఇంకా అన్యాయిస్తాడు. దేవుడు ఆయన కొరకు పనిచేస్తే ఆయనే ఇస్తాడు. ఆయన కొరకు పని చేయాలి, ఆయన కొరకు పరిచర్య చేయాలి. బేతేలు అనుభవంలో ఎదిగిన తర్వాత ఈ యొక్క ఎరుకు అనుభవంలో పరిచర్య చేయాలి, పని చేయాలి. అందుకు ఎరుకోలోకి వెళ్ళాలి, సువార్త చెప్పడానికి వెళ్ళాలి. ఎరుకు అంటే ఇంకో అర్థం ఉంది, సువాసన అని అర్థం. ఇంగ్లీష్లో ఫ్రెగ్రెన్స్ అని ఉంటుంది, సువాసన అని అర్థం ఎరుకోలో. ఎరుకు అంటే అర్థం ఏంటంటే సువాసన. మనం ఎరుకోకి ఎందుకు వెళ్ళాలంటే మన సువాసన ఎరుకోలో వెదజల్లాలి. ఎఫెసీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 5:1 క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకై మన కొరకు అర్పణముగా బలిగా అర్పించుకున్నాడు. నీవు నేను పరిమళ వాసనగా దేవునికి ఉండాలి. మనము పరిమళ వాసన మనలోంచి రావాలి. అందుకే మన కొరకు అర్పణగా బలిగా అర్పించుకున్నాడు. ఒక విశ్వాసి ఎక్కడున్నా సరే అతనిలోంచి పరిమళ వాసన రావాలి దేవునికి. ఎక్కడున్నా సరే, అడవిలో ఉండు, పట్టణంలో ఉండు, పల్లెటూరులో ఉండు, చుట్టూ ఉన్న వాళ్ళు ఆ దేవుని పరిమళం చూడాలన్నమాట వాళ్ళు. అందుకు దేవుడు నీ కొరకు నా కొరకు అర్పించుకున్నాడు. ఆ పరిమళ వాసన లోకంలో కనపరచడానికి మనం లోకంలోకి వెళ్ళాలి. ఇంకా చాలా సువాసనలు ఉన్నాయి, ఇది పరిమళ వాసన. 2 కొరింథీ 2:14 2 కొరింథీ 2:14 మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్నా. కాబట్టి క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన అంటే క్రీస్తును గూర్చిన జ్ఞానం నేర్చుకోవాలి. లోక సంబంధమైన జ్ఞానం నేర్చుకోవడానికి సంవత్సరానికి 30,000-40,000 కట్టి ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తాం, చిన్నపిల్లలు కూడా జాయిన్ చేస్తాం. క్రీస్తును గూర్చిన జ్ఞానం నేర్చుకోవాలి. మీ పిల్లలకి జ్ఞానం నేర్పిస్తాము, మా సండే స్కూల్ పంపడానికి చాలామంది పంపరు. సండే స్కూల్లో ఆ జ్ఞానములు ఎదగాలి దేవుని పిల్లలు. మన పిల్లలు దేవుని జ్ఞానములు ఎదగాలి. క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన 2వది. మొట్టమొదటిది ఏంటి? పరిమళ వాసన. 2వది క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన. తర్వాత వచ్చిన చదవండి. 2 కొరింథీ 2:15 రక్షించబడి వారి పట్లను నశించి వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. ఇది 3వది. దేవునికి క్రీస్తు సువాసన అందించాలి మనం. నశించబోయే వారి పట్ల, రక్షించబోయే వారి పట్ల మనమే దేవునికి క్రీస్తు సువాసన. 3వది ఇది. ఆ తర్వాత వచ్చిన చదవండి. నశించి వారికి మరణార్థమైన మరణపు వాసనగాను రక్షించబడే వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఇప్పుడు 5 రకాల సువాసనలు. 1 పరిమళ వాసన, 2వది క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన, 3వది దేవునికి క్రీస్తు సువాసన, 4వది మరణార్థమైన మరణపు వాసన, 5వది జీవార్థమైన జీవపు వాసన. ఇన్ని రకాల సువాసనలు నీలో నుండి నాలో నుంచి రావాలి. అందుకే ఎరుకోకి వెళ్ళాలి. ఇవి రాకుండా వెళ్ళామనుకోండి మనం నష్టపోతాం. అందుకే బేతేలులో నేర్చుకుని ప్రభువు దగ్గర కనిపెట్టి ప్రభు మార్గంలో ప్రభు వాగ్దానం చెప్పుని వెళ్ళాలి. మేము ఎక్కడికి వెళ్ళిన వాగ్దానం తీసుకుని వెళ్తాం. ప్రార్థించి వాగ్దానం పట్టుకుని వెళ్తాం. వైజాగ్ దగ్గర చోళవనమనే ప్రాంతానికి సువార్తకు వెళ్తూ ఉన్నాం. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, నువ్వు అడుగుపెట్టి స్థలం ప్రతి స్థలము మీది అగును అని వాగ్దానం ఇచ్చినాడు. ప్రార్థన చేస్తూ వచ్చాం, వెళ్ళిపోతాం. ఇంకా రేపు వెళ్ళిండో హెబ్రో నుంచి ఒక ఆయన ఫోన్ చేసి, మీరు చోళవరం వెళ్తున్నారంట, అక్కడ అంతా బీజేపీ వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చర్చిలన్నీ కూలగొట్టేశారు. అసలు ఒక్క చర్చి లేదు ఒక విలేజ్లో కూడా, ఒక్క పాస్టర్ లోపలికి వెళ్ళనట్లేదు. జాగ్రత్త, మరి ఎలాగ వెళ్తున్నారో మీరు అన్నాడు. మేమేం పెద్ద లైట్ తీసుకున్నాం దాన్ని. తర్వాత ఇంకో ఆయన ఫోన్ చేసినాడు,
చోడవరం వెళ్తున్నారంట అన్న, జాగ్రత్త అన్న, ఇక్కడ పరిస్థితులు బాగోలేదన్న అక్కడ అని ఒక ఆయన ఫోన్ చేశాడు. అది లైట్గా తీసుకున్నాం, సైతాన్ని ఇలాగ ఆటంకాలు తెస్తాడులే అని. రేపు తెల్లవారుజామున వెళ్తామనగా ఈ రాత్రి 10 గంటలకి మా సంఘ పెద్ద ఒక ఆయన ఫోన్ చేసినాడు. ఆయన ఫోన్ చేసి ఇలా ఉందంట బ్రదరు అక్కడ, మరి మీరు వెళ్తున్నారు జాగ్రత్త అన్నాడు. అప్పుడు మోకరించి, ప్రభా ఏంటి ఇలా చెప్తున్నారు వీళ్ళు, మమ్మల్ని కృంగదీయాలనా, లేకపోతే మేము వెళ్ళొద్దా, నిశ్చిత్తం ఏమిటి ప్రభా అని ప్రార్థన చేస్తే, అప్పుడు దేవుడు మాట్లాడుతూ వచ్చినాడు జకర్యా 2:5, నిన్ను ముట్టినవారు నా కనుగుట్టు ముట్టిన వానికి ఏంచి నేను ఘనత తెచ్చుకుంటాను అని మాట్లాడితే ఇంకా ఆలోచించేది ఏముంది. దేవుడు ఆ వచనాన్ని ఇచ్చినాడు. వెంటనే బయలుదేరాం, తెల్లవారుజామున బయలుదేరి వెళ్ళిపోయినాం. ఒక 15 మంది వరకు వెళ్ళాం. అక్కడ ఒక మీటింగ్ పెట్టాము. మీటింగ్ అయిపోయింది, భోంచేసి పడుకున్నాం. తెల్లవారు సువార్త స్టార్ట్ చేసాం. 3 దినాలు ఏకధాటిగా సువార్త చేసాం. ప్రతి గ్రామంలో చక్కగా రంగులు వేయబడ్డ టెంపుల్స్ ఉన్నాయి, హిందూ టెంపుల్స్. చర్చిలు ఎక్కడా లేవు. అక్కడ ప్రజలందరూ చెప్తూ ఉంటే అందరూ వింటూ ఉన్నారు. యేసుప్రభు ఒక్కడే పరలోకానికి మార్గం, లేకపోతే ఇంకెవరు పరలోకానికి వెళ్ళలేరు. ఆయన నామంలో పాపాలు ఒప్పుకోవాలి, ఆయన రక్తంలో కడగబడాలి. ఈ విషయాలన్నీ చెప్పేసి, మీకు పరలోకం వెళ్ళాలనుంటే, యేసుప్రభు కావాలనుంటే, స్త్రీలు తల మీద కొంగేసుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాం. పురుషులైతే మీరు తలలో ఉంచుకుని నిలబడండి అంటే, ఆ చూస్తూ వింటూ ఉన్న వాళ్ళందరూ కూడా చేతులు ఏమైనా కింద పెట్టేసి తల మీద ముసుగులేసుకుని చేతులు కట్టుకుని తలలో ఉంచుకుని నిలబడ్డారు. అంటే వాళ్ళ ఆశ ఏంటి, పరలోకం వెళ్ళాలి, యేసుప్రభు కావాలి. 3 దినాలు ఏకదాటిగా చేసాం. ఒక మార్కెట్ ఉంది అక్కడ, ఆ మార్కెట్లోకి వెళ్ళి మా వాళ్ళంతా సువార్త ప్రకటిస్తూ పత్రికలు పంచిపెట్టకి వెళ్ళిపోయారు. గంట సువార్త చెప్తూ వచ్చాము. అట్లా నోరంతా దాహమైపోయి ఇదైపోతుంది, మంచి ఎండ. ఇంకా చెప్పండి అంటాడు మమ్మల్ని పిలిచి తీసుకెళ్ళిన ఆయన. ఎవరు వచ్చి అడిగిన వాళ్ళు లేరు, ఎందుకు చెప్తున్నారు మీరు ఇలా, ఏంటి ఇంత డిస్టర్బ్ చేస్తారు ఎందుకని ఎవరు అడిగిన వాళ్ళు లేరు. అసలు దేవుని కార్యం అట్లా జరుగుతాయి. బేతేలులో ఎదగాలి, లోకంలో సువార్త ప్రకటించాలి. అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు బీజేపీలో ఉన్న వాటి మాట వాస్తవమే. కానీ మేము వెళ్ళిన 3 రోజులు వాళ్ళకి ఎక్కడో మీటింగులు ఉన్నాయంట, ఒక కాకి ఎక్కడో వైట్ బనీ వేసుకుని ఒక కర్రటికి నాడుకు వెళ్ళిపోతారు మీటింగ్లకి వాళ్ళు. ఆ 3 రోజులు ఎవ్వరు లేరు అక్కడ, ఆ మీటింగ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. మేము వచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చారంట వాళ్ళు. దేవుడు అట్లా చేసి పంపిస్తాడు అనమాట, గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. వాళ్ళందరికీ సువార్త అందించాం. మనం ఎరుకో అనుభవం గుండా వెళ్ళాలి. ఎరుకోలో సువార్త ప్రకటించాలి, మెయిన్ ప్రార్థనలు చేయాలి, దేవుని అద్భుతాలు కనపరచాలి, అనేకులు రక్షణలోకి నడిపించాలి, అక్కడ దేవుని సువాసన వెదజల్లాలి. అందుకు ఎరుకోకు వెళ్ళాలి. దైవజనుడు బక్సింగ్ గారి ద్వారా నేర్చుకున్న పాఠాలు. ఆయన రాత్రి తెల్లవారులు కూడా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేవాడు అండి. ఎప్పుడు పడుకునేవాడో, ఎప్పుడు లేచేవాడో ఎవరికి తెలియదు అసలు. ఆయన దగ్గర 3 సేవకులు సేవ చేస్తూ వచ్చారు. ఒకటి సత్యరాజ్ అని ఒక ఆయన, ఒక ఆయనేమో గౌహటిలో ఉన్నాడు, ఆయన పేరు డానియల్. ఆయన ఇంకొక ఆయన ప్రభుదాస్ అని కర్ణాటకలో ఉన్నాడు. ఈ 3 నైట్ డ్యూటీ అక్కడ. ఆయనకి 2 మేలుకొని ఉండాలి, ఒకళ్ళు పడుకున్నాను అట్లాగ నైట్ చూసుకోవాలంట ఆయన. ఆయన ఎప్పుడు కూడా ఆయన నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. 3 మంచి మంచి పరిచర్యలు చేస్తున్నారు ఆ గౌహటికి. ఆ డానియల్ గారు ఉన్న ప్రదేశానికి కూడా మేము వెళ్ళాం, అస్సాం. చాలా సువార్త చేస్తాం చాలా ప్రదేశాల్లో. ఆయన భారముతో ప్రార్థన చేసేవాడు. చాలా విషయాలు, చాలా అంశాలు, చాలా మంది కొరకు, చాలా సంఘాల కొరకు, ఈ యొక్క హెబ్రోన్ సంఘం యొక్క విస్తరణ కొరకు. ప్రపంచమంతా ఉంది ఇప్పుడు, ప్రపంచమంతా ఉంది. దాదాపు హైదరాబాద్ సికింద్రాబాద్లోనే 8,000 సంఘాలు ఉన్నాయి. ఆశ్చర్యం కదా. ఇండియాలో కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఒక్క హైదరాబాద్ ట్విన్ సిటీస్లోనే ఇంకా బయట ఎన్ని సంఘాలు ఉన్నాయి. ఇవన్నీ దైవజన బక్సింగ్ గారి యొక్క దర్శనము, ఆయన యొక్క ఆ దైవ క్రమము, ప్రార్థించే విధానము, అదే మనం అలవరుచుకోవాలి. ఒకసారి గుంటూరులో మీటింగ్లు పెట్టాలని కొత్తలో ఇబ్రోని స్టార్ట్ చేసిన కొత్తలో గుంటూరులో మీటింగ్లు పెట్టాలని ఆ దినాలలో 3,500 ఉంటే చాలు ప్రభావ మాకు మీటింగ్స్కి, మా దగ్గర ఏమీ లేదు ద్రవ్యం, మీరు మాకు అనుకూల పరిస్థితి మేము మీటింగ్లు పెడతాం వెళ్ళి అని వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. 10 మంది దైవ సేవకులు ఉన్నారు, బక్సింగ్ గారు ఉన్నాడు. మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఆయన ప్రార్థన ఒక వాక్యం చూపించి ప్రార్థన చేసి, ఆయన ప్రార్థన చేసి మీరు కూడా క్రమంగా చేయండి అని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయాడు. వీళ్ళంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు వరుసగా ఒక్కొక్కరు ప్రార్థన చేశారు. అందరూ అయిపోయింది, ఈయన రూమ్లోకి వెళ్ళిపోయి తలుపు వేసుకున్నాడు. ఆయన ప్రార్థన చేస్తున్నాడు లోపల.
ఒంటరి ప్రార్థనకు ఎక్కువ అవకాశం ఇచ్చేవాడు ఆయన. వీళ్ళు ఒకసారి అయిపోయింది, రెండోసారి అయిపోయింది, మూడోసారి అయిపోయింది, అలాగ దాదాపు 10 సార్లు ప్రార్థన చేశారు ఇక్కడ అందరూ ఒక్కొక్కరు. ఆయన రావట్లేదు. సరే మళ్ళా చేద్దామని మళ్ళా చేస్తూ ఉంటే అప్పుడు తలుపు తీసుకుని వచ్చాడు ఆయన. ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఈయన మోకరించాడు బాక్సింగ్ గారు. ఆయన ప్రార్థన ఆమెన్ అనగానే ఈయన స్టార్ట్ చేస్తున్నాడు, ప్రభా మా ప్రార్థన నువ్వు ఆలకించినావు, మాకు కావలసిన 3500 ఇచ్చినావు ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలని చెప్పి ఆయన కృతజ్ఞ చెల్లిస్తూ ఉంటే వీళ్ళకి ఆశ్చర్యపోయారు. ఈయన ఇప్పటివరకు రూమ్లో ఉన్నాడు కదా, ఎవరిచ్చారు ఈయనకి? ఇప్పటివరకు తలుపులు లోపలేస్తుంది, తలుపులు ప్రార్థన చేస్తూ వచ్చాడు, తలుపులు తీసుకుని వచ్చినాడు, బయటికి కూర్చున్నాడు, మోకరించాడు. ప్రభా నువ్వు మాకు ద్రవ్యం ఇచ్చావు, మీటింగ్లు మంచిగా జరిగిస్తావు, మీకు వందనాలు ప్రభా అని చెప్తున్నాడు. ఎవరిచ్చారు ఈయనకి అనుకుంటున్నారు వీళ్ళు. ప్రార్థన చేసి ముగించినాడు, ముగించి ఒకరినొకడు ప్రైజ్లాడు అనుకున్నాడు. ఒక ఆయన బయట నుంచి వచ్చాడు, వచ్చే అయ్యా బాక్సింగ్ గారు మీకు ఈ కవర్ ఇమ్మని దేవుడు నాతో మాట్లాడాను, కవర్ ఇచ్చాడు. ఆ కవర్ తీసి చూస్తే కరెక్ట్గా ఎంత అవసరం అంతే ఉంది. దైవజనుడి యొక్క ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థనలోని సమస్తము తెలిస్తే ప్రార్థన ద్వారా సాధించాలి. మన అవసరం అంతా దేవునికి చెప్పుకోవాలి, మన కష్టమంతా దేవునికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పకూడదు, ఏం ప్రయోజనం లేదు. మన టెన్షన్ అంతా దేవుని మీద వేయాలి. నీ భారం యెహోవా మీద మోపుము, ఆయన నిన్ను ఆదుకొనడు. మనం రోజు వాక్యం చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, వాక్యం ఎక్కువ చదవాలి. ఆరోగ్యం కావాలంటే వాక్యం ఎక్కువ చదవాలి. సామెతల 4:20 నా కుమారుడా నా మాటలు ఆలకించుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నులు ఎదుటి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు. అంటే సర్వ శరీరం అంటే అరికాలు మొదలు నడినెత్తి వరకు. ఆరోగ్యం కావాలంటే మీకు ఏం కావాలి? సెలైన్ బాటిలా, క్యాప్సిల్సా, ట్యాబ్లెట్సా, టానిక్లా, లేకపోతే ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కాన్లు, ఆ స్కాన్లు, ఈ స్కాన్లు, ఏమీ కాదు. కేవలం వాక్యం నమ్మితే పొందుతావు. కేవలం వాక్యము ద్వారా ఆలకించాలి అంటే వినాలి, చెవియొగ్గము అంటే వినాలి, వినేది ఎక్కువ ఉండాలి. కన్నులు ఎదుటి తొలగిపోనీయకమంటే చదవాలి, వినాలి చదవాలి, వినాలి చదవాలి, హృదయంలో ఉంచుకోవాలి. ఆ వాక్యమే మనకి ఏమిస్తుంది అంటే ఆరోగ్యం ఇస్తుంది సర్వ శరీరానికి. ఇవి ఎంతకాలం జీవించాలనుకుంటావో అంతకాలం జీవిస్తావు విశ్వాసము ద్వారా. మళ్ళీ నొప్పులతో, బాధలతో, టెన్షన్లతో, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి హార్ట్ ప్రాబ్లం వచ్చేసి ఎప్పుడు పోతుందా గుండె, ఆ పద్ధతిలో కాదు. పూర్ణమైన బలంతో ప్రభు కొరకు ఏ పని చేయాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, నేను నడవలేను అనేటువంటిది అక్కర్ లేకుండా మోకాళ్ళు నొప్పున తొలగించేస్తాడు ఆయన. ప్రభు కొరకు నడవాలి, పరిగెత్తాలి. కాబట్టి మనము బేతేల అనుభవంలో ఎదగాలి, ఎరుకో అనుభవంలోనికి వెళ్ళాలి. ఆ ఎరుకోలో జయించాలి, జయించేవానికే సింహాసనం పరలోకంలో. తరువాత దైవజనుడు ఏలియా గారు అంటారు, ఎలీషా దేవుడు నన్ను యోర్దానికి వెళ్ళమన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు అని చెప్తున్నాడు. దైవజనుడు అయినటువంటి ఎలీషా గారు అంటాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నేను నీతోటే వస్తాను. ఇరువురు కలిసి యోర్దానుకు బయలుదేరారు, యోర్దానికి వెళ్ళారు. యోర్దాన్ నది వచ్చింది, నది మీద దుప్పటితో కొట్టగానే ఏమైపోయింది, అది 2 పాయలు అయిపోయింది. అవతల ఒడ్డుకి వెళ్ళిపోయారు, అక్కడ ఆరోహణమవుతాడు ఏలియా గారు. ఇప్పుడు యోర్దానికి వెళ్ళిపోయారు వాళ్ళు. యోర్దాన్ అంటే మరణం అని అర్థం. యోర్దాన్ అంటే మరణం, యోర్దాన్ అంటే శ్రమలు, యోర్దాన్ అంటే కష్టాలు, యోర్దాన్ అంటే ఇబ్బందులు, యోర్దాన్ అంటే బాధలు, యోర్దాన్ అంటే అప్పులు, యోర్దాన్ అంటే కరువు, యోర్దాన్ అంటే రకరకాల వ్యాధులు, బాధలు, కఠిన పరిస్థితులు. వీటన్నిటిని జయించాలి. దాటుము యోర్దాను అనే పాట ఉంటుంది, 4 దినములకి ఈ నటన అని చెప్పి. యోర్దాను జయించే అనుభవం ఈ లోకంలో ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి. నువ్వు మరణాన్ని జయించాలి. యేసుప్రభువు మరణాన్ని జయించారు, మనం మరణాన్ని జయించాలి. యేసుప్రభువు శ్రమలు జయించారు, కష్టాన్ని జయించారు, ఇబ్బంది జయించినాడు. తృణీకరిస్తే, కఠినమైన మాటలు మాట్లాడితే, హేళన చేస్తే, నింద చేస్తే, అన్నీ జయించాడు మౌనంగా సహించుకుని. మనము జయించాలి. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుతాం. యోర్దాను జయించుట అనేది చాలా పెద్ద పాఠం. అది
యోర్దాన్ నదికి ఒక పక్కనేమో మధ్యధర సముద్రం ఉంది, ఒక పక్కనేమో కిన్నెరెత్ సముద్రం ఉంది. ఆ సముద్రాలు, రెండు సముద్రాలు కలిపేది యోర్దాన్ నది. ఈ సముద్రం దగ్గర నుంచి ఇటు బయలుదేరారనుకోండి, గాలి ఇటు నీరు ఇటు వస్తుంది, గాలి ఇటు వేస్తుంది అని ఒక బోటు మీద బయలుదేరితే కొంచెం దూరం వెళ్ళేసరికి ఆ ప్రవాహం వస్తుంది. ఆ ప్రవాహం వచ్చేసరికి ఈ రెండు ప్రవాహాలతో సుడి తిరిగిపోయి మునిగిపోద్ది అక్కడ. ఆ ధోని కానీ నావ కానీ ఏదో ఒకటి అంటే చచ్చిపోతారు. యోర్దాన్ అంటే మరణం. కాబట్టి మరణాన్ని జయించాలి. దేవుని ఉద్దేశం ఏంటంటే ఈ లోకంలో నువ్వు బతికుండగా నువ్వు మరణాన్ని జయించాలి. నువ్వు ఎప్పుడు చనిపోతావు నీకు తెలియాలి. విశ్వాసిగా నీ మరణ దినం నీకు తెలియాలి. ఆ మరణ దినాన్ని గురించి నువ్వేమి చింతపడక్కర్లేదు. అప్పటి వరకు నువ్వు దేవుని కొరకు పని చేయాలి, పరిచర్య చేయాలి, ప్రార్థన చేయాలి. ఈ యథార్థత, నీ నీతి, నీ పరిశుద్ధత నిన్ను ఉన్నత స్థలంలో ఉంచి ఒక దినం ఆ మరణ దినాన దూతలు వచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్తారు. అప్పటి వరకు జయోత్సవంతో జయ జీవితం ఉండాలి. ఒకవేళ నువ్వు ఇంకా జీవించాలి అనుకుంటే, పనిచేయాలనుకుంటే దేవుడు ఏం చేస్తాడు? ఆయుష్ పొడిగించాడు. హిస్కియా కన్నీళ్ళు విడిస్తే హిస్కియా ఆయుష్ పొడిగించలేదా? హిస్కియా అడగలేదు, నీ సన్నిధిలో యథార్థవంతుడిగా ఎలా జీవించాలో నీకు తెలుసు కదా ప్రభు అన్నాడు. వెంటనే యెషయాతో అన్నాడు, యెషయా చాలా దూరం వెళ్ళిపోయి నడుచుకుంటాను, నువ్వు మళ్ళా తిరిగి వెళ్ళు, హిస్కియాతో ఈ మాట చెప్పు. అప్పుడు యెషయా మళ్ళా తిరిగి వచ్చాడు. హిస్కియా, నీకు 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తున్నాను, ఇదే యెహోవా వాక్కు. 15 సంవత్సరాలు ఆయుష్ పొడిగించబడింది. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే గ్రంథంలో లిఖితమైపోయాయి అంటే అన్నీ కూడా. ఆ లిఖితమైపోయిన వాటిని మార్చగలిగే సత్తా దేవునికి ఉంది. మన మరణ దినాన్ని పొడిగించే ఆధిక్యత దేవునికి ఉంది. మరణము తప్పించుట యెహోవా వశము. మనం మరణాన్ని జయించాలి, శ్రమను జయించాలి, కష్టాన్ని జయించాలి, ఇబ్బంది జయించాలి. ప్రార్థన ద్వారా, కేవలం వాక్యము ద్వారా, ఆయన ముఖాన్ని చూచుట ద్వారా ఈ 4 అనుభవాలు ఖచ్చితంగా మనం కలిగి ఉండాలి. భారముతో కూడిన ప్రార్థన, బాధ్యతతో, పట్టుదలతో, ఆసక్తితో కూడిన ప్రార్థన చేయాలి. సంఘముతో కలిసి ప్రార్థన చేయాలి, వ్యక్తిగతంగా ప్రార్థన చేయాలి, కుటుంబంగా ప్రార్థన చేయాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. జరగని కార్యం ఏమీ లేదు ప్రార్థన ద్వారా. ఈ 4 అనుభవాలు నీ జీవితంలో ఉండాలి. అది దేవుని ఆశ. యెహోవా షమ్మ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ 4 అనుభవాలు కూడా వెళ్ళాలి. ఒక బలమైన విశ్వాసిగా ఉండాలి, ఆత్మలు సంపాదించాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి. నీకేం అవసరమో ప్రభుని అడుగు, ప్రభు ఇస్తాడు. నీకు ఇచ్చిన దాంట్లో దశమభాగం దేవునికి, నీకు ఇచ్చిన ఆరోగ్యంలో దేవుని కొరకు పనిచేయి, పరిచరిచి నీకు అనుగ్రహించిన సమయం దేవునికి. దేవుడు మహిమపరచబడతాడు. కొరింథీయులకు రాసిన 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిపి చదువుదాం. కొరింథీయులు 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రతి ఒక్కరూ పరీక్షించుకుందాం. మన అనుభవం ఎక్కడి వరకు ఉంది? గిల్గాల్లోనే ఉన్నామా? బేతేలుకు వెళ్ళామా? ఎంతవరకు ఎదిగాం? లోకంలోనికి వెళ్ళగలమా? సైతాన్ని ఓడించగలమా? సైతాన్ని ఎదిరించగలమా? యోర్దాన్ అనుభవానికి వెళ్ళగలమా? వెళ్ళాలి. ఒక్కొక్క తరగతి పాస్ అవుతూ వెళ్ళాలి. దేవుని ఆశ అది. ఈ కొద్ది మాటలు ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. కన్ను మూసుకోండి, పరిశుద్ధ బలలో పాలు పొందుదాం. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకెప్పుడు నీతోనే స్నేహము.
సంతృప్తి నీ మందిరమో నా కలదు, సంతృప్తి నీ మందిరమో నా కలదు. అందానంద ప్రవాహంబు మెరిసింది, అందానంద ప్రవాహంబు మెరిసింది. వింతైన జీవా పోయోటందు కలదు, వింతైన జీవా పోయోటందు కలదు. ఎంతైనా మా పూజ గుండవీవే, ఎంతైనా మా పూజ గుండవీవే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. ఎంతటి ప్రేమను నేనెంతో పొందియు, ఎంతటి ప్రేమను నేనెంతో పొందియు. మొదటి ప్రేమానెంతో విడచిపెట్టితిని, మొదటి ప్రేమానెంతో విడచిపెట్టితిని. సదయా క్షమించి మొదటి ప్రేమానిమ్మయ్య, సదయా క్షమించి మొదటి ప్రేమానిమ్మయ్య. సతతంబు మా పూజార్హుండవీవే, సతతంబు మా ఈవే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. మాటలపు మాటల్లో మా చూపు నడకలు, మాటలపు మాటల్లో మా చూపు నడకలు. మేము కూర్చున్న నిలుచున్న వీక్షించినాం, మేము కూర్చున్న నిలుచున్న వీక్షించినాం. మక్కువతో మా ప్రభుం మెప్పించేదాము, మక్కువతో మా ప్రభుం మెప్పించేదాము. ఎక్కడైనా మా యేసు సన్నిధిలో, ఎక్కడైనా మా యేసు సన్నిధిలో. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మాకెప్పుడు మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము, పరిశుద్ధంబైనది నీ దివ్య నైజము. పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము, పరిశుద్ధంబైన జీవితమే మా భాగ్యము. పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిజేసి, పరిశుద్ధ ప్రజలుగా మమ్ము సరిజేసి. పాలించుము ప్రభు యేసు రాజా, పాలించుము ప్రభు యేసు రాజా. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమాకెప్పుడు నీతోనే స్నేహము. సోదర ప్రేమ సమాధానం బులతో, సోదర ప్రేమ సమాధానం బులతో. సాత్విక సంతోష భక్తి వినయాలతో, సాత్విక సంతోష భక్తి వినయాలతో. వింతైన మాధుస్తుతి పరిమళాలతో, వింతైన మాధుస్తుతి పరిమళాలతో. వినయంబున పూజింతుమో నిన్ను, వినయంబున పూజింతుమో నిన్ను.
ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకి పొడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకి పొడు నీతోనే స్నేహము. సంతృప్తిని మందిరము నా కలదు, సంతృప్తిని మందిరము నా కలదు. అందానంద ప్రవాహంబు మెరిసింది, అందానంద ప్రవాహంబు మెరిసింది. వింతైన జీవా పోయోటందు కలదు, వింతైన జీవా పోయోటందు కలదు. ఎంతైనా మా పూజ గుండవి, ఎంతైనా మా పూజ గుండవి. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకి పొడు నీతోనే స్నేహము. మా ప్రభు యేసు నీవే మా సర్వము, మహిమకి పొడు నీతోనే స్నేహము.